బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. రాకాసి అలలు రక్షణ గోడపై నుండి రోడ్డుపైకి వస్తున్నాయి. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ప్రయాణం భయంగొలిపేలా మారింది. ప్రయాణికులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అయినా అధికారులు బీచ్ రోడ్డు రాకపోకలపై దృష్టి సారించడం లేదు. ఉప్పాడ మాయపట్నం సుబ్బంపేట వరకు అలలు ఎగసి పడుతున్నాయి. ఉక్కపోత నుండి ఉపశమనం కోసం బీచ్ కు పర్యాటకులు ఎగబడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ రాజమండ్రి నుంచి అందిస్తారు. రాజేష్, కాకినాడ ఉప్పాడ బీచ్ ప్రయాణం రోడ్ అంతా కూడా విజువల్స్ లో చూస్తున్నాము, చాలా డేంజరస్ గా ఉంది. అలలన్నీ కూడా రోడ్డుపైకి ఎగిసి పడుతున్నాయి. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, మొత్తం పిఠాపురంలో ఏర్పడిన బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం కారణంగా కాకినాడ పిఠాపురం రహదారిపై భారీ ఎత్తున సముద్ర పరులు ఎగిసి పడుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా సాధారణ వాతావరణం అయితే కొనసాగింది. ఒకసారిగా 12 గంటల ప్రాంతంలో ఒకసారి మళ్ళీ వాతావరణం మళ్ళీ మార్పు చెందడంతో సముద్ర పొలలు పెద్ద ఎత్తున సుమారుగా 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు తీర ప్రాంత గ్రామ ప్రజలందరినీ కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. అయితే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా సముద్ర పొలలతో కొట్టుమిట్టాడుతోంది. దాంతో అంటే పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగిసి పడుతుండడం రోడ్డు మీద వచ్చి పోయే పరిస్థితి కలుగుతుంది. ఇప్పటికే ఆ రక్షణ గోడ దాటి కూడా సముద్రం ప్రవహించడంతో ఆ మొత్తం రోడ్డు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. అక్కడ నుంచి రావాలంటే మాత్రం మించుమించుగా ప్రాణం తెగించి రావాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఈ రోడ్డు మీద రావాలంటే పోలీసులు చెక్ పోస్టులు పెట్టేవారు. అంటే వాతావరణం బాగున్నప్పుడు, లేకపోతే అధికంగా వర్షాలు పడుతున్నప్పుడు, లేకపోతే వాయుగుండం అని చెప్పినప్పుడు, తీవ్ర తుఫాన్లు చెప్పినప్పుడు కాకినాడ ఉప్పాడ రోడ్డు మధ్య పోలీసులు పహారా కాసేవారు. సాధారణ వ్యక్తులు ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వకుండా అడ్డుకునేవారు. అయితే ఇటీవల కాలంలో పోలీస్ పహారా కాస్త తగ్గుముఖం పడడంతో పెద్ద ఎత్తున మాత్రం ప్రజలైతే సాధారణ ప్రజలైతే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం, ఉప్పాడ, కోన్పాపేట, సుబ్బయ్యంపేట ఇవన్నీ కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటినింటికి కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇటువంటి జరిగినప్పుడు వెంటనే అధికార యంత్రాంగం లోతట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి మత్స్యకార కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ చేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రం సముద్ర పొలాలు మాత్రమే ఎగిసిపడుతున్నాయి. అయితే వర్షం లేని కారణంగా ఎవరికి ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఆ గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా రేషన్ కావచ్చు, ఇతర నిత్యావసర సౌకర్యాలు అందజేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని చెప్పాలి. మరోవైపు పోలీసులు అక్కడ అప్రమత్తంగా లేకపోవడంతో కొంతమంది యువత అయితే సముద్రంతో సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదంతా కూడా ప్రాణాలతో చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ తుఫాను మాత్రం తీవ్ర రూపం దాల్చింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అది తుఫాను మరింత వేగం తీసుకోవడంతో మొత్తం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి, అంటే కాకినాడ పిఠాపురం రోడ్డు మీదకి వచ్చి రాదా అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ రాజేష్.